ఈరోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి. ఇప్పుడు దాకా ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎక్కడ చెప్పలేదు, ఇండియాలో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఈ తానా మహాసభ నుంచి, అమెరికా గడ్డ నుంచి నా ఓటమి గురించి, నా అపజయం గురించి మనస్ఫూర్తిగా మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేస్తూ దండం పెట్టుకున్నారు. మా అమ్మ సాయంత్రం 6 గంటలు కరెక్ట్గా సంధ్యా సమయం మా అమ్మని అడిగేవాడు, ఎందుకమ్మా ఏ దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అంటే, మా అమ్మ అనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెట్టుకుంటున్నాను అనేది మా అమ్మ. అంటే మనకి విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే, మన ఇళ్లలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం. నేను తర్వాత అది ఇంట్రెస్ట్గా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటా ఉంటే, ఆయన ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతా ఉంటే, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే, అంటే ఇంకా ఎలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నానని. బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే, ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారే. చాలామందికి అంటే, నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉండి, ఇంతమంది ప్రేమ ఉండి ఎందుకు పెట్టానంటే, స్వామి వివేకానంద పుస్తకాలు చదివి ఇంకోటి చదివి దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి, మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు, మనందరిలో మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రతకే భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది. సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి, దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి, నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, కానీ ఒక బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను. దాని వెనక నేను చాలా దెబ్బలు తింటానేమో తెలియదు, రెడీ అయిపోయాను. ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే ఇన్ని కోట్లాది మందిలో గొంతు గళవిప్పలేని తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాననిపించింది. సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు, ఛాలెంజ్లు చేయటం వేరు. నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. ఇది మీరిచ్చిన బలం నాకు. మీరే కనుక లేకపోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని. ఇది ఈ అపజయం గురించి నాకు మాట్లాడదాం అనుకుంటే నాకేమనిపించేదంటే,